वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। वन आफ द एग्मिना फॉर हैप्पी गार्डनर श्री माधवी सर पेर मोहन माधवी गार पेर माधवी मोहन अलागे अलाता मैकि సో ఈ గార్డెన్ మీట్ అనేది ఆఫ్టర్ సో లాంగ్ టైం మనం హైదరాబాద్ లో చేసుకుంటున్నాము। మనం వైజాగ్ లో అయ్యింది, తిరుపతి లో అయ్యింది, గ్రాండ్ సక్సెస్ అయ్యింది అది కూడా। ఇది కూడా ఆ నల్గొండ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యింది అవన్నీ। ఆఫ్టర్ సో లాంగ్ టైం ఇవాళ హైదరాబాద్ లో మాధవి గారి ఇంట్లో జరుగుతుంది। ఇప్పుడు మాధవి గారు మాట్లాడతారు ఒకసారి। హలో అండి, ఆల్ ఆఫ్ యూ చాలా హ్యాపీగా ఉన్నారని చూడటం, మా ఇంట్లో ఇంతమందిని అకామిడేట్ చేసి నాకు ఇప్పుడే తెలిసింది। ఓకే అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రీజన్స్ కొంచెం పోస్ట్పోన్ అయితే వచ్చింది, ఫైనల్లీ దట్ డే హ్యాస్ కమ్। నా గార్డెన్ గురించి అందరికీ తెలుసు, బట్ స్టిల్ చిన్నగా చెప్తాను। అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశాము, సొంత అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ మెంబర్స్ అందరూ వాళ్ళు అప్లై చేసేసరికి ఐ ఆస్క్ మై హస్బెండ్ ఎక్కడైనా ప్లేస్ చూడండి రెంటల్కి, ఇండివిజువల్ హౌస్ మనకి మొక్కలు పెంచుకోవడానికి ఉండేలాగా చుట్టూ ప్రాంతం ఉండేలాగా అడిగితే ఆయన ఫైనల్లీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు। పూర్తిగా కాంట్రాస్ట్ అన్నమాట, దిల్షుక్నగర్ కొత్తపేట సైడ్ ఉండేవాడు అష్టం లక్ష్మి గుడి దగ్గర, చూస్తే కల్చరల్ కాంట్రాస్ట్ అన్ని కాంట్రాస్ట్, మాట మాండలికం కూడా మారిపోతుంది, అక్కడంతా తెలంగాణ వినపడుతుంది, ఇక్కడంతా గోదావరి ఉభయ గోదావరిలో వినిపిస్తాయి। వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్, ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్, థ్యాంక్ యూ సో మచ్. అప్పారావు సార్ అండి, మనందరికి సుపరిచిత వ్యక్తి, ఇచ్చిన దాత టమాటో అప్పారావు గారు, వంకాయల అప్పారావు గారు, అన్ని రకాలు ఉన్నాయి విత్తనాలు అప్పారావు గారు, ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం యంగ్ స్టేజ్ లో ఆయన రోజెస్ కలెక్షన్ కూడా ఉందంట, అప్పట్లో ఆయన్ని రోజెస్ అప్పారావు గారు కూడా అనేవాళ్ళు। ఇందిరా మేడం గారు ఆవిడ మాకు సీనియర్ గార్డెనర్, ఆవిడ భూగం లో ఉండిపోయారు, యాక్చువల్ గా ఆవిడ కూడా ఉంటే ఇంకా సందడిగా ఉండేది మాకు, మిస్యూ మేడం। అండ్ వెంకటేశ్వరరావు గారు మీకు గతం పట్టుకొని నైన్ పెట్టారు కదా, వెంకటేశ్వరరావు గారు అనమాట, ఆయన కూడా మిస్ అయ్యారు ఈ గార్డెన్ మీట్ అనేది। ఇంకా సస్స సాగరిక, ఆర్జే సాగరిక, సాగరిక అండి ఈజ్ వర్కింగ్ ఉమెన్ అండ్ వాయిస్ మెసేజ్ బాగా పెట్టుంది కదా తను సాగరిక। ఓకే అండ్ అనితా దేశపాండే అందరికీ తెలిసిన ఆల్రౌండర్ మాకు, అండ్ షేక్ జానీ గారు ఉన్నారు, నా పేరు దుర్గా శిరీష చెప్పక్కర్లేదు, మన మాధవి మోహన్ గారు మన అబ్బాయి ఈ గార్డెన్ మీట్కి వచ్చారన్నమాట। మన హైదరాబాద్ నుండే కాకుండా ఖమ్మం నుండి మన రాంబాబు గారు వచ్చారండి, ప్లీజ్ వెల్కమ్ సార్। చాలా మంది ఉంటారు
అనేది మాట్లాడకూడదు. మాట్లాడే దుంగో తప్పకుండా మధ్యలో ముందుగా కూర్చోమని అర్థం. నేను రెండే నిమిషాలు, 5 మినిట్స్ అండి. ఎగ్జాక్ట్లీ 5:30 షీ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము, తర్వాత చూసుకుంటాం ముందు వెంటనే లేదు. నేను రెండు విషయాలు మాట్లాడుకున్నాను. ఒకటి మా గ్రూప్ యాక్టివిటీస్ గురించి చెప్పేసి ఉంటారు మీ అందరికీ తెలుసు. దాంట్లో వన్ ఆఫ్ ది యాక్టివిటీ, నాట్ ది మెయిన్ యాక్టివిటీ, జ్ఞాపకం మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ సెంట్రలైజ్ సీట్ బ్యాంక్ అండి. ఆ సెంట్రలైజ్ సీట్ బ్యాంక్లో చాలామంది కొత్త మెంబర్స్ చేరారు. లాస్ట్ ఇయర్ మేము వన్స్ ఇన్ మే మళ్ళీ నవంబర్లో 2 సార్లు సీట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. 110 వెరైటీస్ మార్కెట్లో 80 వెరైటీస్ ఎక్కడ దొరకవు పండుగ పరిస్థితుల్లో అన్ని 110 వెరైటీస్ డిస్ట్రిబ్యూట్ చేశాము 700 మెంబర్స్కి. ఈ గ్రూప్ అన్ని గ్రూపుల్లో గొప్ప చెప్పుకోవడం కాదు, నేను ఇక్కడ ఉన్నాను కాదు, నేను ఇరవై గ్రూపుల్లో ఉన్నాను. ఈ గ్రూప్ గురించి మాట్లాడదు, ఏ గ్రూప్కి వెళ్తే అన్ని గ్రూపుల మీటింగ్ వెళ్తే ఆ గ్రూప్ గురించే మాట్లాడతాను. ఈ గ్రూప్లో ఇక్కడ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ గురించి మాట్లాడతాను. 700 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఈ మా ఈ యొక్క వెరీ రేర్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. సపోజ్ నాగార్జున రాజు గారు ఒక 1 టైప్ బీరకాయ విత్తనాలు 40 ఇస్తే ఆ 40 మందికి ఎవరికెళ్ళే ఆయన లిస్ట్ అయిపోయింది కాబట్టి హీ విల్ నో 40 మంది ఎవరు తీసుకున్నారు అని. తీసుకున్న వాళ్ళకి కూడా 40 మందికి నాగార్జున రాజు గారు ఇచ్చినట్టు తెలుసుకోండి. అంత ట్రాన్స్పరెంట్గా మేము వర్క్ చేస్తామండి, ఏ సీడు వేస్ట్ కాదు. సెకండ్ థింగ్, సార్ చెప్పారు ఇందాక ఇది జనరికలీ నోటిఫైడ్ విత్తనాలు నాడు విత్తనాలు అని చెప్పారు. 99% కాదు, 100% నాడు విత్తనాలే అండి. ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ టెస్ట్ అవుతుంది. ఇది మా సీడ్ బ్యాంక్లో జర్మినేషన్ టెస్ట్ అంటే జర్మినేషన్ టెస్ట్ పేపర్ ఉంటుంది. సపోజ్ ఎవరైనా మాకు ఒక సీడ్స్ పంపిస్తే దాని మీద వేసి చూస్తాము, జర్మినేషన్ రేట్ 90% అంటే అప్పుడే ఇస్తాం. కాబట్టి హ్యాపీ గార్డెనర్ సీడ్ బ్యాంక్ నేను తీసుకునే విషయం, మీకు సీడ్స్ 99% జర్మినేట్ అవుతాయి, ఒకవేళ కాకపోతే మీ తప్ప సీడ్ తప్పుతారు. అదే కాకుండా గైడెన్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు మనకి సార్ కూడా ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఈసారి నుంచి నెక్స్ట్ మేలో మేము సెంట్రలైజ్ సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టము ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ నడిచి ఇంతవరకు ఆల్ ఓవర్ ఇండియా కొత్త వాళ్ళు కూడా 90 మంది సీడ్స్ పంపారండి సీడ్ బ్యాంక్. 90 మంది ఇది ఎక్కడ ఏ గ్రూప్లో నిలదు. 90 రేరెస్ట్ ఆఫ్ రేట్ సీడ్స్ కూడా అయితే మీరు 365 డేస్ ఇప్పుడే మీకు చాలా డిమాండ్ ఉంది. అట్లనే మనం ఒకసారి వెళ్తే మీరు ఎంతమంది గ్రూప్లో చూసారు, ఫిక్స్ పెట్టాను సొరకాయలు 10 వెరైటీలు 10 షేపులు ఎంతమంది చూసారు సుధీర్గ తెలుసా మీకు. సుధీర్ గారు అంటే చింతలపల్లిలో ఉంటారు, చింతలపల్లి చింతలపూడి నియర్ ఏలూరు, 20 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఆయన ఈవెన్ బీరకాయ కూడా 2 ఫీట్ బీరకాయ ఇచ్చారు. చాలా హ్యాపీ, చాలా సంతోషం. మాధవ్ మోహన్ చెప్పగానే వాళ్ళ ఇంటికి ఇది సెకండ్ టైం నేను రావడం. ఇంకా గార్డెన్ నేను బాగా అడ్మైర్ చేస్తాను. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో ఒకరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. స్ట్రాబెరీస్ అయితే మిమ్మల్ని చూసే ఉంచానని చెప్పాను. ఈటీవీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పా వాళ్ళకి, ఫస్ట్ ఈటీవీ పెరటి రుచులు ప్రోగ్రామ్లో చూసినప్పుడు మీ గ్రూప్ నుండి ఇది ఇంకా స్ట్రాబెరీస్ చూపించినప్పుడు చాలా బాగున్నాయి. అప్పుడు అయితే హైదరాబాద్లో పెరుగుతాయని మనకు తెలియదు, లో దొరుకుతాయని కూడా తెలియదు. అయితే అది చూసి తీసుకొచ్చాను అన్నమాట. అది పెట్టిన కొన్ని రోజులకి చూస్తా చేశా. ఇది కూడా ఉంది అయితే నా జర్నీలో ఇది కూడా బాగా ఉంది. విత్తనాలు రాదు, నాకు కూడా రాలేదు విత్తనాలు. మీరందరూ కమెంట్ చేస్తే మీ పేర్లన్నీ నాకు గుర్తుంటాయి. కొంతమంది గార్డెన్స్ అయితే ఆల్రెడీ విజిట్ చేసా, వాళ్ళ ఫేస్ వాళ్ళ అన్నీ నాకు గుర్తున్నాయి. సో మిగతా గార్డెన్స్ కూడా చూసి అందరినీ పరిచయం చేయాలనేది ఒకరు చూసి ఒకరిని ఇన్స్పైర్ అవ్వాలనేది నా మోటివ్. అండ్ గార్డెనింగ్ జర్నీలో పెద్దగా చాలా సింపుల్గా స్టార్ట్ చేశాను నేను. చాలా కొన్ని మొక్కలతో చాలా లిమిటెడ్గా ఉన్న కొద్ది రిసోర్సెస్తో రెంట్ హౌస్లో
చాలా బాగా వచ్చేవి. ఎండాకాలంలో కొద్ది కష్టం కానీ చలికాలంలో బాగా వస్తాయి. చలికాలంలో ఏం చేసినా వస్తాయి, ఎండాకాలంలో ఏం చేసినా కూడా ఉండదు, కొద్దిగా కష్టం. సో అట్లా స్టార్ట్ అయింది ఆకుకూరలు కూరగాయలు కొద్ది కొద్దిగా పెంచుకుంటున్నారడం. యూట్యూబ్ జర్నీ, యూట్యూబ్ స్టార్ట్ చేయడం మధ్యలో అలా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది అనమాట గార్డెనింగ్. ఇంకా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఒక్కొక్కరు గార్డెన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఐడియా వస్తుంటుంది. వాళ్ళు నాకు ఇంతకుముందు వాటర్ ప్లాంట్స్ అంటే పెద్ద ఇష్టం ఉండకపోయాయి. కొంతమంది గార్డెన్స్ చూడగానే అరే మన కూడా బాగుంది కదా అనిపిస్తుంది. ఇంకొంతమంది ఫ్రూట్ ప్లాంట్స్ ఇంతకు అస్సలు ఇష్టం ఉండకపోతుంది నాకు. అంటే ఎవరికి తీసుకెళ్తారు, రిలొకేషన్ కష్టము అట్లా అనుకునేది. ఫ్రూట్ ప్లాంట్స్ కొందరు ఇళ్ళలోకి పోయి వాళ్ళు నేరుగా తెంపుకొని తినడం, వాళ్ళు నాతోనే తెంపించి మీరే తెంపింది మీరు టేస్ట్ చూడండి అనడం, అవి తిన్న తర్వాత బయట తిన్నావు నచ్చట్లు. జాంపళ్ళు అయితే మా ఇంట్లో తిన్న తర్వాత వేరే ఎక్కడ నచ్చట్లేవు నాకు. సో అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్పిస్తూ మీ దగ్గర నేర్చుకున్నా ఇంకా 10 మందికి చూపిస్తూ అలా వెళ్తుంది అనమాట జర్నీ. మీ గార్డెన్ కవర్ చేసిన వాళ్ళు కూడా చాలా మందికి చాలా ఐడియాస్ వచ్చినాయి. ఇల్లు ఇట్లా కట్టుకోవచ్చు అని కూడా తెలిసింది కదా, అంటే ఎన్ని స్టేజెస్ తో పెట్టుకోవచ్చు అని. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకంటే కొంచెం దూరం నుండే మీరు ఇంత దూరం వచ్చారు విత్ లవ్ ఆఫ్ మాధవి అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఉందండి చూస్తే కొంచెం మేము కూడా ఇలా పెంచాలి అని బాగా అనిపిస్తుంది.
చెట్లను పెంచాలంటే కూడా మీ ద్వారానే చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము. బిఫోర్ మాకైతే అసలు దాని మీద నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీ గార్డెన్ గ్రూప్ లో జాయిన్ అయిన కాడి నుంచి మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము. సో మాకు ఇంకా ఫర్దర్ గా కూడా మళ్ళీ గార్డెన్ ని ఎలాబరేట్ చేసుకోవాలని కూడా ఉంది కోరిక. చూసాక టైం లేకున్నా మనం కూడా పెంచగలము అన్న ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసాము. లాస్ట్ జూన్ లో స్టార్ట్ చేసాము. అన్ని మాకు అపరోసాలు ఇచ్చే సీడ్స్ అన్ని మంచిగా వచ్చాయి. స్టాప్లింగ్స్ కానీ అది కానీ నన్ను చూసి మా ఇంటి చుట్టుపక్కల నలుగురు స్టార్ట్ చేశారు. నేను చాలా మందికి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. మనకి వస్తారు కదా అప్పారోసారి ఇచ్చినవి నేను సీడ్స్ చేసి అలా ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ అంటే మెయిన్ మోటోనే అదండి. మనం సీడ్స్ తీసి మళ్ళీ జనరేట్ చేసి మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకి ఫర్దర్ గా ఒక 2-3 మెంబర్స్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ గార్డెన్. థాంక్యూ. ఈ గ్రూప్ లో జాయిన్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ అండి. మీ అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ గ్రూప్ లో. చాలా చిన్న వాళ్ళం. మేము ఇంకా బిగినర్స్ మే కాబట్టి చాలా మీ ద్వారా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ గ్రూప్ లో హార్వెస్ట్ చూస్తూ ఉంటే మేము ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, ఎప్పుడు పిక్స్ పెడతామా, మనది ఎప్పుడు వస్తుందా, మన మా పిల్లలు ట్యాప్ పట్టుకొని వాటరింగ్ చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్. నెక్స్ట్ జనరేషన్ కి దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ స్టేజ్. ఓకే, మర్చిపోతున్న దాన్ని తిరిగి మనం మీరు స్టార్ట్ చేసారు. ఇప్పటి వరకు మీకు ఏమైనా లైక్స్ వచ్చాయి? హైయెస్ట్ లైక్స్ 15-12 అంటే హ్యాపీ గార్డెన్ గ్రూప్ లో మీరు జాయిన్ అయిన తర్వాత అంటే మీకు నచ్చిన మెయిన్ అంటే ఏంటి మేడం అంశాలు, మీకు నచ్చింది ఏంది? అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా మనం. ఎవరికి ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే అడ్మిన్స్ అందరూ బాగా రియాక్ట్ అయ్యి ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. సజెషన్స్ తెలియని వాళ్ళకి అన్ని తెలిసేలా చేస్తున్నారు. యాక్చువల్లీ ఏం తెలియదు, బ్లైండ్ గా స్టార్ట్ చేశాం. ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే 100% సార్ట్ అవుట్ అయ్యిందాకా మమ్మల్ని సజెస్ట్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ అది. ఇంకా సీట్స్ ఇస్తున్నారు ఫ్రీగా, ఎటువంటి ఏ సెల్ఫిష్ లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, అంటే పోస్టల్ చార్జెస్ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు చెప్పండి. మెగా సీట్స్ డిస్ట్రిబ్యూషన్ కింద ఇప్పటి వరకు 4 విడతలుగా మేము ఇచ్చామండి. దాదాపుగా 800 మెంబర్స్కి ఇచ్చాము మేము. సో నెక్స్ట్ మెగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ మే ఎండింగ్ లో ఉంటుంది. సో అప్పుడు కానీ ఇంకా రేర్ వెరైటీస్ ఆన్లైన్ లో దొరకనండి. ఇక్కడ దొరకని రేర్ వెరైటీస్ బ్రింజల్స్ గానీ టమాటోస్ గానీ అన్ని వెరైటీస్ బయట దొరకవు. స్టాల్స్ కెళ్ళినా దొరకవు. షేక్ జాని అండి దొరుకుతున్నాయి. అవి మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇంటికి వస్తున్నాయి. హ్యాపీగా ఇంట్లోకి వచ్చాను తీసుకొని బయట సీడ్స్ అండి 4-5 సీడ్స్ 60-100 రూపీస్ మనకు ఉంటాయి. బట్ రేర్ సీడ్స్ సార్ మనకి అపారావు గారు ఇస్తున్నారు. మనకి దాంతో పాటుగా దాన్ని మళ్ళీ ఎలా ఎలా మనం పెంచుకోవాలి, ఎలా సో చేయాలి, వాటిని ఏం జాగ్రత్త తీసుకోవాలి అన్ని ఇస్తున్నారు. మా పిల్లలకి మమ్మల్ని చూసి చెట్లు పెంచాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఫ్యూచర్ జనరేషన్ కి అంటే మీకు వీక్లీ మీకు అంటే ఎన్నిసార్లు వస్తాయి మేడం మీకు? ఆల్మోస్ట్ తింటాం సార్. ఒక ఆలు క్యారెట్ ఇలా తప్పితే మిగతా ఆకుకూరలు కూరగాయలు మాకు వీక్ మొత్తం మేము ఉండే 3 మెంబర్స్ సార్. మా వెజిటేబుల్ తింటాం. అంటే వెజ్జీస్ మీరు పెంచుతారా బాగా అన్ని ఆకుకూరలు అన్ని? ఫ్లవరింగ్ ఉండవు సార్, చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయి. ఏదైనా అది మనకి తినేలా ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఎక్కువ ఆర్నమెంటల్ అవి తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో అంటే పెంచాలనే థాట్ ఎలా వచ్చింది మేడం మీకు నార్మల్గా? యూట్యూబ్ సార్, యూట్యూబ్ నుంచి పిన్నాక పద్మ గారు, మాధవి మోహన్ గారు వీడియోస్ చూస్తూ అలా స్టార్ట్ అయ్యాం. ఓకే, విల్లా వరకు వచ్చాం. ఓకే, నార్మల్ గా సేంద్రియ పద్ధతుల ద్వారా మనం. సో మీరంటే కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తారా? ఎన్పికే అట్లాంటి మాకు నియర్ బై నిజాంపేటలో రైతు మిత్ర ఉంటుంది.
ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవే యూస్ చేస్తాం. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకోవడం, ఎక్కడైనా కౌడంగ్ కంపోస్ట్ వస్తే అక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకోవడం, ఎవరైనా ఇవ్వగలిగితే ఆ ప్లేస్ లో నుంచి తెచ్చుకోవడము, అక్కడ నుంచి తెచ్చుకొని మేము ఇంటి దగ్గర చేసుకున్నాం. అంతా సేంద్రియ పద్ధతిలోనే చేసుకుంటున్నాం. అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కూడా కలగకుండా, ఇక ఎలాంటి స్మెల్ కూడా రాకుండా నీట్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము అలా గార్డెనింగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాం. సో ఏంటంటే మన గార్డెన్ గ్రూప్ లో అందరూ సజెస్ట్ చేస్తున్నారు, ఇలా చేస్తే స్మెల్ రాదు, పురుగు రాదు అది చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతున్నాం. సో ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. కంపోస్ట్ తయారు టీ పౌడర్ కంపోస్ట్ అవన్నీ చెప్తున్నారు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ చెప్తున్నారు, అవి ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మాధవ మోడం గారి గార్డెన్ చూసారు కదా, దీంట్లో మీకు ఏం నచ్చింది మేడం, ఏం నేర్చుకున్నారు? మెయింటెనెన్స్ ఒకటి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్ ఉంది. గ్రీనిష్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో మార్నింగ్ వాటరింగ్ చేయడం అవన్నీ చేసి ఎంత మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టుగా మనకు ప్రతిఫలం ఉంటుంది. సో మేడం వల్ల ఈ గార్డెన్ చూస్తేనైతే చాలా మేడం చాలా కేరింగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. స్పేస్ బాగా యూటిలైజ్ చేశారండి, ప్రతి దానిలో 2-3 వెరైటీస్ పెట్టారు. స్పేస్ లో సో నీడగా కూడా ఉంటుంది, చక్కగా బాగున్నాయి. అంటే పెద్ద చెట్ల కింద చిన్న చెట్లు పెట్టారు, కంపానియన్ ప్లాంట్స్ దేనికి పెడితే వాటికి కావాల్సినవి వస్తాయి కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఎంజాయ్ చేయండి గార్డెన్ చూసి. హలో అండి, హలో మేడం, తర్వాత మనం లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఈక్వల్ చవానికి మెథడ్ లో ఈక్వల్ కంటైనర్ లో తీసేసి పక్కకు ఉంచి 3-4 డేస్ అసలు మీరు అది కూడా చేయొద్దు, అది కూడా చేయకుండా మీకు వచ్చిన దాన్ని వచ్చినట్టు బకెట్ లో వేసి సేమ్ అంతే బెల్లం చేసేయండి, 10 రోజులు ఉంచండి. ఎంత రిచ్ సొరకాయ కూడా 7 ఫీట్లు 3 ఫీట్ జంబో నిన్న మొన్న ఫిక్స్ పెట్టాం చూసారా, మేనా మేడం కైసా బడియా సార్ బడియా ఎక్దమ్ గ్రీనిష్ హేనా ఇప్పుడు ఇది ఇంకా నైట్రోజన్ ఇట్నా హమ్మర్ మేబీ ఎక్దమ్ గ్రీనిష్ హే. అంటే వాళ్ళు ఏదో వైఫై ప్రొవైడ్ చేస్తారా అది కూడా మీకు యాక్సెస్? కరెక్టే, ఆ వైఫై వాడి కూడా మీరు వాళ్ళు ఏమైనా మెసేజ్ చేసుకోవాలి ఏంటది ఇప్పుడు గ్రీన్ కనకాంబరం నేను చెప్పాను, అది మొక్కలు నేను తెచ్చాను, గ్రీన్ మందారం గ్రీన్ మందారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది మీరు కిందికి వెళ్తే సెకండ్ బ్యాచ్ వాళ్ళు పైకి వస్తారు కదా. హలో మేడం, జాత మనం దానికి పాలినేషన్ చేసుకోవాలి. మనకి దానికి పాలినేషన్ చేయాలంటే కంపల్సరీ తేనెటీగలను కావాలి, హ్యాండ్ పాలినేషన్ కావాలి. అందుకని మనం ఉన్నటువంటి చిన్న దాంట్లో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాని పరంగానే మనకి ఏమైందంటే ఫ్లవర్ డ్రాపింగ్ జరుగుతుంది. ఈ ఫ్లవర్ డ్రాపింగ్ జరిగినప్పుడు మనకి మొక్క పెరుగుతుంటుంది, దాన్ని చూస్తూ ఉంటాం, ఫ్లవర్ వస్తూ ఉంటుంది, చాలా ఆనందాన్ని పొందుతాం. అదే ఫ్లవరు మనకి కాయగా మారి పండి మన వంటగదిలోకి వెళ్తే దాన్ని పొందే తిని ఆ ఆనందించేటటువంటి ఆనందం మామూలుగా ఉంటుంది. ఆ స్థితికి వచ్చేటప్పటికీ ఇవన్నీ కూడా పెస్ట్ ఒకటి అటాక్ చేస్తుంది, పండుగ ఒకటి అటాక్ చేస్తుంది, తర్వాత ఈ ఫ్లవర్ అనేది నల్లగా మాడిపోయి అది రాలిపోతుంది, అక్కడ నిరాశ గురవుతారు. అది రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా ఈ ఫ్లవర్ అనేటటువంటి మన చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్లవర్ అనే కాయగా మారితే ఒక దాని గురించి పట్టించుకోము, అది మనకి రాలిపోయింది అనేసరికి బాధేస్తాం.
అరే కాయ వేస్తే బాగు, అది ఎంత పొడవు వస్తుందో బాగు, అది అది రంగు ఏంటో చూద్దాం అనే ఆనందం వేరుంటుంది. ఈ లోపల అది అది బండిపై రాలిపోయేసరికి నిరాశ కుదురుతుంది. దానికి కారణం మూడు కారణాలు ఉంటాయి. ఒకటి నీరు ఎక్కువ కావడం, ఒకటి రెండు బలం చాలకపోవడం, ఒకటి మూడోది మెగ్నీషియం కాల్షియం బోరాన్. ఈ మూడు లోపాలు సూక్ష్మధాతు లోపాలు వచ్చినప్పుడు అవి బండిపై రాలిపోతాయి. వాటిని సవరించుకునే విధానం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే పూత స్టార్ట్ అయినప్పుడే మనం ఎలర్ట్ ఉండాలి. మనకి మన ఇంతకుముందు అంటే వాటి కెమికల్స్ అది వేసేవాడు, ఇప్పుడు మనం కృత్రిమంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి మన దగ్గరే ఉన్నాయి. అందరి దగ్గర ఎగ్ వాడుతూ ఉంటారు, ఎగ్ షెల్ని వాడినప్పుడు దాన్ని శుభ్రం కడిగేసి ఆ పక్కనలో డబ్బాలు పడేసింది. ఒక పది పదిహేను అయితే పడే అయిన తర్వాత బాగా ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత దానికి కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత పౌడర్ పెట్టి ఒక డబ్బాలో పడేసండి, ఒక చెంచా వేసి దాంట్లో అప్పుడప్పుడు కొద్దిగా ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎగ్ షెల్ పౌడర్ ఎప్పుడు మధ్యలో ఎప్పుడు వచ్చినా దాన్ని కలిపి దాంట్లో పడేస్తాను, వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొద్దిగా ఓపెన్ చేయండి, ఎందుకంటే బ్యాక్ స్మెల్ రాకుండా ఆల్రెడీ మనం ఎండబెడతాం వేయిస్తాం కాబట్టి బ్యాక్ స్మెల్ ఫంగస్ అన్నీ పోతాయి. వాటి కోసమే మనం ఈ మధ్యలో చేసే పదార్థం అంటాం. ఇక తర్వాత అరటి పళ్ళు అందరూ తింటాం. మనం అరటి పళ్ళు తిన్నాం ఆ పనికి రానటువంటిది డస్ట్బిన్లో పడేస్తాం. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి, దాన్ని అరటి పండుని ఒక్కని కొంచెం ముక్కలు ముక్కలు చేసి ఒక పక్కన పెట్టేస్తే ఎండిపోతాయి, బాగా గలగలాడిపోతాయి. దాన్ని కూడా పౌడర్ చేయండి. దాన్ని ఈ ఎక్స్ట్రాతో పాటు కలిపినా పర్లేదు, విడిగా ఉంచుకున్నా పర్లేదు. తర్వాత అందరికీ టీ హ్యాబిట్ ఉంటుంది. ఒకవేళ హ్యాబిట్ మా ఇంట్లో టీ తాగమనుకున్నాడు, టీ స్టాల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా విపరీతంగా దొరుకుతాయి. మనం ఒకసారి చెప్పేస్తే కిలోలు కిలో దొరుకుతుంది. ఆ తెచ్చే కోసమని ఇంతకు ఎండబెట్టండి, ఎందుకంటే దాంట్లో తడి ఉంటుంది, ఫంగస్ వచ్చేస్తుంది, వాసన వస్తుంది కాబట్టి ఎండబెట్టి వేసిన తర్వాత ఒక డబ్బా పోస్తుంది. తర్వాత కాఫీ పౌడర్ మనకి ఎక్కువ అవసరం లేదు. వాడిందైతే ఫిల్టర్ కాఫీ మిగిలిన ఏమైనా ఉంటే దాన్ని వాడుకొని కొద్దిగా లేదు అంటే ఆ బ్రూ కాఫీ పౌడర్ ఏదైతే ఉన్నాయో రెండు మూడు ప్యాకెట్లు కలుపుకున్నాం చాలు. ఈ నాలుగు మనకి ఆ ఫ్లవరు డ్రాపింగ్ కానీ నల్లబడిన దాని కానీ కాయ రాలిపోయేటటువంటి దానికి వీటిల్లో మనకి సూక్ష్మ ధాతువుల లోపాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయి. అది ఒకటి. తర్వాత మనం జీవామృతం ఈ పౌడర్ ఇచ్చే విధానం ఒకటి చెప్తాను. అది ఎప్పుడైనా సరే మీరు పూల చెట్టు వేయచ్చు, తర్వాత కాయలు కాసేటువంటి చెట్లు వేయచ్చు, అన్నిటికీ కూడా వేయచ్చు. దీంట్లో ఇంకొక పదార్థాన్ని కలిపినప్పుడు మాత్రం ఆ పూలు వచ్చేటటువంటి వాటి కొద్దిగా తగ్గించుకోండి. ఏది మన కమలా కానీ నిమ్మ తక్కువ లేదు, దాంట్లో ఏంటంటే సిట్రిక్ యాసిడ్ కానీ పిహెచ్ పవర్ ఎక్కువ ఉంటుంది, అందుకని దాన్ని విడిగా ఉంచుకోండి. దీంట్లో కలపకండి, దాన్ని అప్పుడప్పుడు మనం వేసుకుంటే పిహెచ్ పౌడర్ పిహెచ్ అంటే ఉప్పు శాతం అది ఏమైనా ఉంటే అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అదొకటి. ఇక తర్వాత మనం మొక్కల దగ్గరికి వచ్చేసరికి జీవామృతం అనేది అన్నిటికంటే కూడా చాలా బెస్ట్. దానికి మించినటువంటిది ఏది లేదు. దాంట్లో ఒక పశువుల పేడ, నీళ్లు, బెల్లం, శనగపిండి, ఒక పెరిగడ గట్టుమట్టి. గట్టుమట్టి అంటే మీకు పట్టణంలో దొరకకపోతే పుట్టమట్టి. పుట్ట అనేది మీకు అందరికీ ఎక్కడ ఏ గుడి దగ్గర ఎక్కడ దొరుకుతుందో ఒక పెరిగడ తెచ్చేసుకొని దాంట్లో కలిపేసాను. ఒకసారి మంది సరిపోతుంది. ఇక తర్వాత నుంచి మనం దాన్ని నెస్ట్ తయారు చేసే దాంట్లో కొద్ది గుంజుకొని మనం దాంట్లో ఇచ్చేసుకుంటే మనకేమైందంటే ఒక ఎమ్మటే మనకి 10 రోజుల్లో తయారయ్యేట దాన్ని 3-4 రోజుల్లో అది ఫెర్మెంటేషన్ కావడానికి కొంచెం పాపలు కనుక మనం తోడేస్తే ఇంకొంచెం తొందరగా తోడవుతుంది, ఫెర్మెంటేషన్ బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే మనం జీవామృతాన్ని నేడ కింద పెట్టుకుంటే దాని షెల్ లైఫ్ వచ్చేసి 6 మంత్స్. పొరపాటు మనం 6 నెలల్లో వాడలేదనుకోండి, వాడలేకపోతే నాది నేను 6 నెలలు అయిపోయింది మరి పనికి రాదని అస్సలు అదయ్యకూడదు. ఎమ్మటే మీ దగ్గర ద్రవ జీవామృతం ఉంటుంది, దాన్ని కింద పోసాను. కింద పోసేసి దాన్ని మళ్ళా తడిపేసాను. ఒక 3-4 రోజుల కింద దాన్ని తడిపేసి మళ్ళీ దాన్ని కొద్ది తేమ నుంచి తగ్గింది, మళ్ళీ 6 మంత్స్ ఉంటుంది. ఎక్కడికి సెంతన్ అవుతుంది
అదొక్కటి మీరు గమనించండి. తర్వాత ఏ తర్వాత నియమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి, పంచగవ్య. ఈ పంచగవ్య నియమాస్త్రం ఏంటంటే పురుగులను నివారించుకోవడం కోసం మనం తయారు చేసేటువంటి నా దగ్గర పీడిఎఫ్ ఫామ్లో చిన్న పుస్తకంతో ఒక 40 పేజీలు పెడతాను. మీరు మీకు ఏ డౌట్ వచ్చినా మీరు కూడా చూసుకోవచ్చు. అంతకీ ఏదైనా తయారు చేసుకోవడంలో ఏమన్నా లోపాలు వస్తే నన్ను అడగండి. నేను మార్నింగ్ 5కి లేస్తాను, రాత్రి 9 గంటలకు పడుకుంటాను. మిగతా టైంలో నన్ను ఎప్పుడు అడిగినా నేను వాట్సాప్ చూసినా వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా పని ఒత్తిడిలో ఉంటే ఇంకొక గంట తర్వాత అయినా చూస్తాను. దానికి తప్పనిసరిగా దానికి కావాల్సినటువంటి మీరు అడిగినటువంటి దానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నా ప్రయత్నం లోపలే నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ వ్యవసాయంలో దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి మా ఒక మిరప ఉంది, కంటికి కూడా కనపడుతుంది, అంత చిన్న మిరప. తర్వాత ఇంకొంచెం పెద్ద మిరప, టమాటాలు గిజన్లో వేసేటటువంటి చిన్న టమాటా, ఇంకొంచెం పెద్ద టమాటా. తర్వాత నాటు సొర కొండటిగానే పడుకున్నాయి, ఇంకా మన చేతికి రాలేదు. తర్వాత చిక్కుళ్ళు ఒక 2 రకాలు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి సేకరించవచ్చు, మనం ఇబ్బంది లేదు. సరే మనం రిక్వెస్ట్ అడుగుతాం, ఇస్తారు, ఇవ్వకుండా అవుతాం. మనకు ఒక విత్తనం కానీ 4 విత్తనాలు దొరికినా మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మనం నిరాశ పడాల్సిన అవసరం, ఇంకోసారైనా మనం వెళ్ళొచ్చు, రిక్వెస్ట్ చేసేస్తాం. మనం చేసేటటువంటి మాట్లాడే విధానంతోనే అవతల వ్యక్తిని మనం కన్సిడర్ చేసేటువంటి విధానం అట్లా చేయొచ్చు. తర్వాత ఈ పెస్ట్ కంట్రోల్ని మనం కంట్రోల్ చేసేటప్పుడు నియమాస్త్రం ఎప్పుడు కూడా మనం ఆకులతో తయారు చేయవచ్చు. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చిన తర్వాత చాలా వాల్యుబుల్ ఏంటంటే పల్లెటూళ్ళలో పట్టణాల్లో కూడా యాప్ చెట్లు ఉంటాయి, కాయ రాలి పడుతుంటాయి. రాలి పడినటువంటి కాయలు మీకు ఎన్ని దొరికితే అన్ని వీలైనన్ని సేకరించుకోండి. ఎండాకాలం సేకరించుకున్న తర్వాత బాగా ఆరబెట్టేసింది, ఆరబెట్టేసిన తర్వాత వాటిని ఆ ఎండినటువంటి 10 కిలోలు 5 కిలోలు వేసాం. మీకు 5 దొరికినాయి లేదా 10 దొరికినాయి, ఇంకా ఎక్కువ దొరికినాయి, ఎన్నో దొరికినాయి. దొరికితే దాన్ని ఏం చేస్తానంటే ఒక 5 కిలోలు ఒక డబ్బాలో పోసేసి బాగా వెళ్ళిపోయిన తర్వాత ఒక 12 గంటలు దాన్ని రాత్రిలో నానబెట్టాను. నానబెట్టే పై పొట్టు పోతుంది, ఆ పొట్టును తీసుకేసాయి. తీసుకేసి దాన్ని చెట్లకు పోసాయి. ఆ నీళ్ళు చెట్లకు పోయింది, ఇంకా పెట్టుకుంటే దాన్ని ఎండబెట్టి డస్ట్బిన్లో వేసేసుకోవాలి లేదా మల్చింగ్ కింద చేసుకోవాలి, లేకపోతే చెట్టు కింద పూపెట్టి లెక్క వేసాయి. అది కంపోస్ట్గా పనిపిస్తుంది, పెస్ట్ కంట్రోల్గా కూడా పనిపిస్తుంది, 2 విధాలుగా పనిపిస్తుంది. ఇక తర్వాత ఆ విత్తనాలు ఏదైతే ఉన్నాయో బాగా ఆరబెట్టేసి ఒక ఇప్పుడు మనం షాపు దగ్గరికి పోతే 5 కిలోల డబ్బాలు చాక్లెట్లు వాటి చేయండి, వాటిల్లో పోసేసాం. మనకి ఎప్పుడైతే పెస్ట్ వచ్చిందో అప్పుడు వ్యాపనుల కోసం మనకి బజార్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఒక 50 గ్రాములు తీసుకోండి, ఆ విత్తనాలు తీసుకొని మన ఎండే ఉంటాయి. ఇంకా ఎండలేదు, కొంచెం మెత్తకుండా గ్రైండ్ కాదనుకుంటే కొంచెం ఎండబెట్టుకోండి. ఎండబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసేసి నీళ్ళల్లో బాత్రల్లో నానబెట్టుకోండి, లేదు గుడ్డలోనే చేయొచ్చు, ఉట్టిగానే చేయొచ్చు. దాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు మాత్రం 3 సార్లు ఫిల్టర్ చేయండి. ఒకటి మామూలు టీ గంటలో పడిపోయింది, ఫస్ట్ ఫిల్టర్ అయిపోతుంది. రెండవది ఒక గుడ్డలో పడిపోయింది, ఇంకా పల్చని గుడ్డలో పడిపోయింది, అప్పుడు స్ప్రే చేసుకోండి. దాన్ని నీమ్ సీడ్ కెన్నెల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. 50,000 PPM అంటే అదే. అసలు ఎంత పవర్ఫుల్ పనిచేస్తుందంటే అంత పవర్ఫుల్ పనిచేస్తుంది. దాని బదులు అది మన ఇంట్లో మనం తయారు చేస్తే వాస్తవానికి ఒక 10 రూపాయలు పడుతుంది. అది ఎండబెట్టడం, సేకరించడం, పౌడర్ చేయడం, కరెంట్ ఖర్చు లేకపోతే ఏదో అనుకోండి, ఒక 10 రూపాయలు ఖర్చు ఒక లీటర్ తయారు చేయడమే పని. అదే రైతులు దాన్ని 600, 700, 800 వైకే ల్యాబొరేటరీ ఇవన్నీ కూడా దాన్ని ఆయిల్ రూపం తయారు చేసి దాంట్లో ఎమల్స్పేర్ కలిపి ఒక కెమికల్ రూపంలో తీసుకొచ్చి రైతులు పంపుతారు. అది దాన్ని నివారించడం కోసం మన చేతితో మనం తయారు చేసుకునేటటువంటి అది వేప కషాయం. నేను ప్రతి దాంట్లో కూడా వేపాకు, వేప కషాయం, వానగాకు, కానుగాకులు కింద కషాయం చెప్తాను. ఇవి చాలా పవర్ఫుల్ అయినటువంటి రిచ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇక తర్వాత ఈ మధ్యకాలంలో రైతులకి తమిళనాడు తన పన్ను
హలో ఫ్రెండ్స్, వెయిట్ 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 చేయండి కొంచెం. పద్మశా గారు ఎక్కడ ఉన్నారు? అది అది నలభై